నాన్న ఎవరు నాన్న? రాధా మనవర్ గారా? అవును నాన్న. ఎవరండి? ఏమండి బైబిల్ని సార్ మీ పేరండి? ఎవరండి? నా పేరు నవీన్. నవీన్ కుమార్. నవీన్ గారు ఎక్కడి నుంచి సార్? ఎక్కడి నుంచి సార్? బెంగళూరు నుంచి. బెంగళూరు. నాన్న చెప్పండి నాన్న. ఎందుకు బైబిల్ని ఏదో బూట్ మార్చడానికి ఇస్తాను? ఏమి ఏమైంది? బైబిల్ని బూట్ మార్చడానికి చెప్తారు కదా, ఎందుకు? ఏమైంది? ఉంది చెప్పాము. ఏమైంది అందులో? ఏమండి మీరు మంచిగా మాట్లాడతారు, ఎట్లా ఇంకొక మతాన్ని కించపరచవచ్చా? ఇంకొకరి మతాన్ని కించపరచవచ్చు. మంచిది. అసలు ఇంకొకరి దాన్ని కించపరచడం మొదలెట్టిందే బైబిల్. విగ్రహారాధకులు నరకానికి వెళ్తారు అన్న పనికిమాలిన పుస్తకం అదే. ఏది అట్లా చెప్పదండి. బైబిల్ బైబిల్ నేను కాదు. విగ్రహారాధకులు, పిరికివారు, అబద్ధీకులు, అసహ్యులు, వ్యభిచారులు అందరూ అగ్ని గంధకం పడి మలమల మాడిపోదురు. అగ్ని ఆరదు, పురుగు సావదు అని చెప్పిన పనికిమాల పుస్తకం ఏది? అబ్బా నేను చెప్పేది అదే నానా. ఇప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం, నేను పూజ చేయించా చేయకూడదా? అబ్బే అలా చేస్తే బైబిల్ ఒప్పుకోదు కదా. నువ్వు నరకానికి వెళ్ళిపోతావని చెప్తున్నారు కొంపల దగ్గరకు వచ్చి. నువ్వు మారిపోతావా? నువ్వు మారుతావా? ఏంటి మారేది? చెప్పింది కృష్ణుడు స్నానం చేస్తా ఉంటే లేడీస్ చూస్తాడు, అదేమి చేయొచ్చా మీరు కూడా? ఆయన భగవంతుడు, మనం చేయకూడదు. మనం కృష్ణుడు కొండ ఎత్తుతామా? మనము కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తాడు, నువ్వు ఎత్తుతావా? అదే కాబట్టి భగవద్గీత ఏం చెప్పింది? పత్రం పుష్పం ఫలంతో ఏమని చెప్పింది? మీరు హిందువులకే పుట్టారు, ఇక్కడ వాళ్ళకే పుట్టారు, ఇటలీ వాళ్ళకి, ఇంగ్లాండ్ వాళ్ళకి కాదు. అర్థమైందా? బైబిల్కి ఈ దేశానికి సంబంధం లేదు. మోక్షం విశేషాలు తెలుసా నీకు? బైబిల్లో ఉంది, ఎత్తుక్కో. బైబిల్లో ఉంది, బైబిల్ కూడా ఇది హిందూ దేశం అనే చెప్పింది. అర్థమైందా? చిచ్చే యేసు దేవుడు అని బైబిల్లోనే లేదు. యేసు దేవుడు అయితే యెహోవా ఎవడో? యెహోవా ఎవడో? మీకు క్లారిటీ ఉందా? నువ్వు సర్టిఫికెట్ లో హిందువి నాయనా, నువ్వు సర్టిఫికెట్ లో హిందువి, నేను సర్టిఫికెట్ లో హిందువుని, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటావు, నే హిందువుని అని చెప్పుకుంటా. నేను రాజ్యాంగబద్ధంగా రాజాలో జీవిస్తాను, నువ్వు రాజ్యాంగబద్ధంగా దొంగవే. అవునా కాదా? నువ్వు 100% క్రైస్తవుడు అయ్యాక నాకు ఫోన్ చేయి.